హాయ్ హలో నమస్తే మార్నింగ్ న్యూస్కి స్వాగతం ఇక్కడ కనుక మనం సాక్షి పేపర్లో చూసుకున్నట్లయితే ఒకసారి ఎడ్లైన్ చూద్దాం చూడండి ఏమైనా అంటే నగదు బదిలీ అని అయితే ఉంది ఇక్కడ ఏమైనా ఇక్కడ నగదు బదిలీ అని అయితే ఉంది ఒకసారి వివరాల్లో చూద్దాం అన్ని నియోజకవర్గాల్లో కీలక పోస్టులన్నీ బేరం పెట్టిన కూటమి నేతలను అయితే ఇక్కడ మనకు అనిపిస్తుంది ఒకసారి చూద్దాం ఎమ్మెల్యేల సిఫార్సుతో ఉద్యోగులకు జీరో సర్వీస్ అంట చెప్పినంత ఇస్తేనే సిఫార్సు లేక లేకపోతే ఇబ్బందులు ఇక్కడ చూడండి ఏమేమి పోస్టులు అని అంటే పంచాయతీరాజ్ రెవెన్యూ మైనింగ్ రిజిస్ట్రేషన్ల శాఖలో జోరుగా పైరవీలు సచివాలయ ఉద్యోగుల బదిలీకి టీడీపీ నేతల సంతకం తప్పనిసరి కానిస్టేబుల్ పోస్టింగ్కు సైతం డబ్బులు డిమాండ్ అయితే చేస్తున్నారట ఇక్కడ ఇది విజయవాడ పడమట సభ రిజిస్ట్రా పోస్టుకు రెండు కోట్లు తిరుపతి రూరల్ తహసీల్దార్ పోస్టుకు రెండు కోట్లు కర్నూలు ఆర్డీఓ పోస్టుకు కోటి శ్రీ సత్యసాయి జిల్లాలో సిఐ పోస్టుకు యాభై లక్షలు ఇలా డిమాండ్ను బట్టి ఉద్యోగుల బదిలీలకు కూటమి ప్రజాప్రతినిధులు రేటు ఫిక్స్ చేశారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అడ్డగోలుగా దోచుకోవడంపైనే దృష్టి పెట్టిన కూటమి నేతలు ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదట చివరికి సచివాలయ ఉద్యోగాల బదిలీలకు సిఫార్సు చేసేందుకు కూడా లక్షన్నర వసూలు చేయాలని నిర్ణయించారట తాము చెప్పినందిస్తే నిబంధనలు సైతం పట్టించుకోకుండా జీరో సర్వీస్ బదిలీలు కూడా చేయిస్తామని భరోసా ఇస్తున్నారు మామూలు ఇవ్వని వారిని తమకు నచ్చని వారిని మారుమూల ప్రాంతాలకు పంపిస్తున్నారట అన్ని నియోజకవర్గాల్లోని కూడా కీలక పోస్టులన్నీ పెట్టిన కూటమి నేతలనైతే ఈ వార్తలు కనిపిస్తుంది అలాగే ఏ పోస్ట్ కూడా దానికి కూడా లంచం అయితే అడుగుతున్నారని చెప్పి ఈ వార్తలు అయితే మనకు అనిపిస్తుంది అలాగే ఒక పెద్ద ఉద్యోగం నుంచి చిన్న ఉద్యోగం వరకు కూడా ప్రతి ఉద్యోగం కూడా ఆ పోస్ట్కి తగ్గట్టు డబ్బులు ఇస్తేనే వాళ్ళకైతే ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి ఇక్కడ అయితే ఈ వార్తలు అయితే మనకు అనిపిస్తుంది అంటే ఇక్కడ ఏమని కనిపిస్తుంది అంటే మనకి ఏ ఉద్యోగం చూసినా కూడా లంచం లేకపోతే ఆ ఉద్యోగానైతే అయితే ఇవ్వలేదని చెప్పి ఇక్కడ అన్ని నియోజకవర్గాలన్నీ కూడా పోస్టులన్నీ కూడా కూటమి నేతలు అయితే బేరం పెట్టారని చెప్పి ఈ వార్తలు అయితే మనకు అనిపిస్తుంది